సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషత మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతత. మానవుడు జీవిత సాఫల్యమైన జీవన్ముక్తిని పొందాలనుకునే పక్షంలో కర్మయోగము తో జీవితాన్ని ఆరంభం చేసి, అంటే లోక వ్యవహారంతో సంబంధం లేకుండా తన స్వరూపమునందు తాను నిలిచి ఉండుట అనేది ధ్యాన యోగము. ఈ ధ్యాన యోగము ఆత్మజ్ఞానానికి అంతరంగ సాధనము, కర్మయోగము బహిరంగ సాధనము. బహిరంగంతో మొదలు పెడతాం, కానీ బహిరంగం దగ్గర ఆగిపోకూడదు, అంతరంగంలోకి ప్రవేశించాలి. సో ఈ ప్రణాళికని మనం చూస్తూ వస్తున్నాము. అలాగే శాస్త్రాన్ని శ్రవణం చేసిన తర్వాత కూడా ఆ శ్రవణ మనన నిధిధ్యాసనములోని ఇంకో రెండు ఉంటాయి. శ్రవణం చేసిన దాన్ని మననం చేయుట, తర్వాత నిధిధ్యాసనము, అంటే ఏ సత్యాన్ని అయితే శ్రవణం ద్వారా తెలుసుకొని ఉన్నామో వాటిని తన స్వరూపమునందు అనుభవమునకు తెచ్చుకుంట. ఎందుకంటే శాస్త్రము, వేదాంత శాస్త్రము ఎప్పటికీ తన ఆత్మస్వరూపాన్ని గురించే చెప్తుంది. దేవుణ్ణి గురించి చెప్పిన సందర్భంలో కూడా ఆ దేవుణ్ణి ఆత్మరూపంగా ప్రతిపాదించేది వేదాంత శాస్త్రం. దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు, కూర్చుని ఉంటాడు అన్నట్లయితే అప్పుడు ఆత్మనిష్ట అవి అవసరం లేదు. ఆ ఎక్కడో ఉన్నటువంటి దేవుణ్ణి ఏదో ఆరాధించే పద్ధతి ఏదో చూసుకుంటే సరిపడుతుంది, అదొక మార్గం. కానీ వేదాంతంలో గీతలో భగవంతుణ్ణి ప్రతిపాదించే పద్ధతి ఎలా ఉంటుందంటే ఆత్మరూపంగానే ప్రతిపాదిస్తాం. ఈశ్వరుడు ఆత్మరూపంగా ప్రతిపాదిస్తారు కాబట్టి ఆత్మరూపంగా ప్రతిపాదించబడే ఈశ్వరుణ్ణి ఎలా పొందుతారు? ధ్యానయోగ నిష్ట ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేయాలి. అయితే ఒక సందేహం కలగచ్చు, ధ్యానం ఎందుకని, సారీ శ్రవణ మననాలు ఎందుకని? డైరెక్ట్గా ధ్యానమే చేస్తే పోతుంది కదా, శ్రవణ మననాల వల్ల ఉపయోగం ఏమిటి అని. ఆ ఆర్గ్యుమెంట్ సరికాదు. అప్పుడప్పుడు అటువంటి ఆర్గ్యుమెంట్స్ కొన్ని బహుశా మీకు సమాజంలో వినపడుతూ ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే ధ్యానం చేసేస్తే సరిపడుతుంది అని అంటారు. కరెక్టే, ధ్యానం చేస్తే సరిపడుతుంది, కానీ ఏం ధ్యానం చేస్తారు? ఇప్పుడు వాడికి ఏమీ తెలియకుండా అజ్ఞానిగా ఉండి ధ్యానానికి కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాడి మనస్సులో ఉన్న ఆ అజ్ఞాన వాసనలు ఏవైతే ఉంటాయో అవే గిరగిర తిరుగుతూ ఉంటాయి లోపల. ధ్యానము అంటే బయట నుంచి వచ్చి ఇదే ఉండదు కదా. ఇంకా ధ్యానానికి కూర్చున్నాడంటే వాడి బుద్ధి ఎందు ఏది ఉందో అదే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి వీడు అజ్ఞానంతో ధ్యానానికి కూర్చున్నాడు అనుకోండి, ఏమీ ఆత్మస్వరూపం ఏమీ తెలియకుండా ధ్యానానికి కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ వీడు ధ్యానానికి కూర్చునే ముందు వీడు ఏమనుకుంటాడు, దేవుడు దేవుడు ఒకడు ఉంటాడు, ఇలా గుండ్రాయిలో ఒకడు ఉంటాడు పైన, ఆయన పెద్ద గుండ్రాయి, మనమేమో అందరూ గుల్లిగుల్లి గుండ్రాళ్ళం మనం, ఇలాగేదో ఇలాంటి సమాచారం ఏదో పెట్టుకుని ధ్యానాన్ని కూర్చుంటాడు. కూర్చుంటే వాడికి ఆ ధ్యానం ఏమొస్తుంది? అదే వస్తుంది, అదే వస్తుంది. ఆ వాసనలే అలా గిరగిరగిర తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ధ్యానానికి కూర్చునే ముందు వాడికి విషయ పరిజ్ఞానం ఉండాలి. అంచేత శ్రవణ మననాలు చేసిన తర్వాతనే ధ్యానం, అంటే సైమల్టీ అన్ని ఏకకాలంలో చేసే, ధ్యానం చేసే టైంలో ధ్యానం చేస్తారు, శ్రవణ మననములు చేసే టైంలో శ్రవణ మననాలు చేస్తారు. నిజానికి శ్రవణము మననము ధ్యానంతో క్లాష్ కావు. ఎందుకంటే ధ్యానం పొద్దున్న 6:30 ధ్యానం చేస్తారు, అది ధ్యానానికి సమయం, అది ఆ టైంలో శ్రవణం ఏమి ఉండదు. శ్రవణం ఏమైనా ఉంటే మార్నింగ్ క్లాస్ ఉంటే ఎప్పుడు ఉంటుంది, 7:00, 7:30, 8:00 ఉంటుంది. అలాగే ఈవినింగ్ ధ్యానం చేసుకునే టైం మనం సపరేట్గా పెట్టుకుంటే శ్రవణంతో క్లాష్ కాకుండా చేసుకోవచ్చు. ఒకవేళ శ్రవణం వారానికి ఓ రోజు ఉందనుకోండి, ఆ ఒక్కరోజు మినహాయించి మిగతా టైంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ధ్యానం చేసుకుంటారు. కాబట్టి శ్రవణము మననము, మననం మీ చేతుల్లో ఉంటుంది. మీరే మళ్ళీ ఇంకోసారి వినడమో లేకపోతే పుస్తకాన్ని చదవటమో చేసే సందర్భంలో మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేస్తారు, భోజనం అయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చేస్తారు. ధ్యానంతో మననం అసలే క్లాష్ కాదు. శ్రవణం కూడా నిరంతరంగా ఉండేది కాదు కనుక శ్రవణం కూడా ధ్యానంతో క్లాష్ కాదు. కాబట్టి ముందు శ్రవణ మననాలు చేసి
ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకుని ఆ తెలుసుకున్న దాన్ని అనుభవానికి తెచ్చుకోవటం కోసం ధ్యానం చేయాలి. అది పద్ధతి. అంతేగాని శాస్త్రశ్రవణము శాస్త్ర అధ్యయనము అక్కర్లేకుండా ధ్యానం చేస్తే సరిపడుతుంది అనే మాట సరికాదు, అది వర్కౌట్ కాదు. అంచేతనే ఈ ధ్యానాన్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద మహాత్ములు, పెద్ద పెద్ద సంస్థలు ధ్యానాన్ని అనేక రూపాల్లో ప్రమోట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆ ధ్యానం చేసే టైము వాళ్ళు ఏదైనా క్యాంపు లాంటిది పెట్టి ధ్యానం నేర్పినప్పుడు పొద్దున్న అరగంట సేపు సాయంకాలం అరగంట సేపు ధ్యానం చేయిస్తారు, మిగతా టైం క్లాసులు పెడతారు. క్లాసులు పెట్టి ఆ ధ్యానానికి కావలసిన అనేక విషయాలను ఆ క్లాసుల్లో బోధిస్తారు. కాబట్టి జ్ఞానము చాలా అవసరము, విషయాన్ని తెలుసుకుని తర్వాత ధ్యానమును చేయవలెను, ఇది ఒక వ్యవస్థ. అయితే ధ్యానము అది కుదరాలి అంటే, అంటే మనస్సు యొక్క చాంచల్యము తగ్గి ఏకాగ్రత మనస్సుకి నిలబడాలి, అప్పుడే ధ్యానం కుదిరింది అని అంటారు. ఆ ధ్యానంలో ఆ స్థిరత్వం రావాలి. వచ్చినట్లయితే మీకు ఆత్మస్వరూపమునందలి ఆనందానుభవము అపూర్ణత్వము అనుభవానికి తప్పనిసరిగా వస్తుంది, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ధ్యానంలో ఒక పిసరంత స్థిరత్వము ఏకాగ్రత కుదరాలి. అది కుదరాలంటే ఒక ఫండమెంటల్ కండిషన్ ఒకటి ఉంది, ఎన్నిసార్లు చెప్పినా ఆ కండిషనే, దాని పేరే వైరాగ్యము. చాలా ఫండమెంటల్. అంచేత అంతకుముందు గడిచిన శ్లోకంలో కూడా సనిశ్చయేన యోక్తవ్యో యోగ నిర్విణ్ణ చేతస, నేను వివరించి చెప్పాను. వైరాగ్యంతో నిండిన మనస్సు ఉంటేనే మీరు ధ్యానంలో కూర్చోగలుగుతారు. వైరాగ్యం లేనప్పుడు ధ్యానంలో కూర్చున్నా ఆ ధ్యానం నిలబడదు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి బాగా అనుభవంలో ఉన్న విషయం, వైరాగ్యం పూర్ణమైన మనస్సు ఉంటేనే ధ్యానం కుదురుతుంది. మీరు విరక్తులుగా ఉండాలి. దేని నుంచి విరక్తులుగా ఉండాలి అంటే, విరక్తిని ఎలా సంపాదించుకోవటం, ఆ వైరాగ్యాన్ని సంపాదించుకోవటం ఎలాగా, దాని మీద కొంత వర్కౌట్ చేయాలి. సో ఆ విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు, మొదటి సగంలో ఆ విషయాన్ని కొంత ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ధ్యానానికి నేను పొద్దున్న అరగంట సేపు సాయంకాలం అరగంట సేపు ధ్యానం చేస్తాను అని అంటే సరిపడదు. ఆ జీవితం యొక్క శైలి కూడా పెర్ఫెక్ట్గా ఉండాలి. ఇది ఏదైనా ఇలాగే ఉంటుంది, ఒక్క ధ్యానము ఈ ఒక్క విషయమే కాదు. ఈవెన్ ఆరోగ్యానికి సంబంధించిన సందర్భంలో కూడా, సపోజ్ ఎవరైనా ఆరోగ్యంగా అంటే ఈ బీపీ, డయాబెటీస్ ఇటువంటి సమస్యలు ఉంటాయి, అందరికీ తరచుగా వస్తూ ఉంటాయి, వాటిని లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. అంటే మనం జీవించే పద్ధతిని బట్టి వచ్చే ఆ రోగాలు, ఆ అనారోగ్యం జీవించే శైలిని బట్టి వచ్చింది తప్పిస్తే అవి రావాల్సిన అవసరం లేదు. కాయకష్టం చేయకుండా సోమరితనానికి అలవాటు పడ్డం చేతన వస్తాయి అటువంటి సమస్యలు. వాటిని పోగొట్టుకోవడం కోసం ఏం చేయాలి అంటే, సో రోజు తప్పనిసరిగా ఒక గంట సేపు, కొన్ని గంట కాకపోయినా 40 నిమిషాలైనా వ్యాయామము చేయగలను అని అంటారు. ధ్యానం చేయాలని చెప్పినట్టే అది కూడా, రోజు పొద్దున్న సాయంకాలం పోగొట్టు అరగంట ధ్యానం చేయాలని చెప్తున్నావా లేదా. అలాగే శరీర ఆరోగ్య నిమిత్తం డయాబెటీస్ మొదలైన వాటిని దూరంగా పెట్టడం కోసం రోజు ఒక 35-40 నిమిషాలు తక్కువ కాకుండా వ్యాయామము చేయవలెను అని చెప్పారండి. సో ఆయన రోజు వ్యాయామం చేస్తాడు, కానీ సరిపడుతుంది, అది సరిపడదు. మిగిలిన టైంలో ఈ గంట వ్యాయామం చేసి గంట పక్కన పెడితే మిగిలిన టైం ఆయన ఏం చేస్తున్నాడు అన్నది కూడా చూడాలి, చాలా అవసరం. మిగిలిన టైంలో బిర్యానీలు, మసాలాలు, దావత్తులు, ఐస్ క్రీములు, కోకాకోలాలు, పిజ్జాలు నడిపిస్తే ఈ వ్యాయామం వల్ల ఏం వర్కౌట్ కాదు, అదేమీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు, రోగాలన్నీ వచ్చేస్తాయి. మరి మిగిలిన టైంలో ఏం చేయాలి, పుష్టికరమైన ఆహారాన్ని మితంగా ఒక డిసిప్లిన్డ్గా తినాలి. అలాగా మొత్తం రోజంతా డిసిప్లిన్డ్గా ఉంటూ, భోజనం మానేయమని కాదు, డిసిప్లిన్ అంటే భోజనం చేయాలి, కానీ చేసి తిని ఆహారం పుష్టికరంగా ఉండాలి, మితంగా ఉండాలి. రెండు కండిషన్, పుష్టికరమైన ఆహారాన్ని మితంగా భుజించాలి, ఒక డిసిప్లిన్తో భుజించాలి. అంటే డిసిప్లిన్ అంటే ఏమిటి, భుజించి వేళలు, భుజించి పద్ధతి, సందర్భ శుద్ధిగా ఉండాలి.
సో అలాగ డిసిప్లిన్గా ఉండి అప్పుడు రోజు 40 నిమిషాలు తక్కువ కాకుండా వ్యాయామం చేస్తే ఈ వ్యాధులు ఏమీ దరికి రావు, వాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్తారు. కాబట్టి అదే విధంగా సపోజ్ మీరు శుభ్రంగా రోజు 40 గంటలు 40 నిమిషాల సేపు ఏదో జిమ్కో ఎక్కడికో వెళ్ళి, జిమ్లో ఏవో పెడుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళి 40 మినిట్స్ మీరు వ్యాయామం చేసేసి వచ్చేసి రాగానే ఐస్ క్రీములు కోకా కోలాలు పిజ్జాలు నడిపించారనుకోండి, అది వర్కౌట్ కాదు, ఫెయిల్ అయిపోతుంది, ఆ వ్యాయామం ఫెయిల్ అయిపోతుంది. ఈ ధ్యానం కూడా అలాంటిదే. మీరు ధ్యానం చేసేది పొద్దున్న 1 గంట సాయంకాలం 1 గంట ధ్యానం చేసినా ఇంకా మిగిలిన 24 గంటల సమయం ఉంది, దాంట్లో నిద్ర సమయం తీసేసినా ఇంకా 15-16 గంటల టైం ఉంది. ఈ 15-16 గంటల టైము మనం ఎలా జీవిస్తామంటే తీవ్రమైన సంసారాసక్తితో జీవిస్తాం. ఆ సంసారాసక్తి కారణంగా ఈ ధ్యానము అది నిలబడదు, దారిలోకి రాదు, ప్రోగ్రెస్ ఏమీ ఉండదు. కాబట్టి ధ్యానం మొదలుపెట్టి చెయ్యాలి, కానీ అదే సమయంలో ఈ సంసారమునందల ఆసక్తిని కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ కూడా మన కోరికలు ఎలా తీర్చుకోవాలని చెప్పేవాడే కానీ కోరికలను విడిచిపెట్టని చెప్పేవాడు మీకు ఎవడో కనపడ్డాం. ఇదో ప్రారంభం. సో చాలా చాలా విడ్డూరంగా ఉంటాయి పెద్ద పెద్ద మహాత్ములు అనబడే వాళ్ళు కూడా జనులలో కోరికలను ప్రమోట్ చేస్తూ చేస్తారు. తప్పిస్తే మీరు కోరికలను పక్కన పెట్టి చక్కగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే కృతార్థులు కండు అని చెప్పేటువంటి సందర్భాలు తగ్గిపోతున్నాయి సమాజంలో. అప్పుడప్పుడు చూస్తే కొంచెం చిత్రం అనిపిస్తుంది, కోరికలను ప్రమోట్ చేయకూడదు పనికట్టుకుని. ఎందుకంటే సమాజంలో జనులు కోరికలకి బానిసలై బతుకుతూ ఉంటారు, వాళ్ళని పట్టుకుని కొత్తగా కోరికలని ప్రవేశపెట్టక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడైనా మురికి బాగా ఉందనుకోండి, బస్తీలో మురికి నీ మురికి కాలంలో అవి ఉన్నాయి అనుకోండి, అక్కడ దోమలు సమృద్ధిగా ఉంటాయి. మీరు దోమల్ని ప్రపంచంలో ఉన్న దోమలన్నీ పట్టుకొచ్చి వాటిని మళ్ళీ అక్కడ విడిచిపెట్టి కొత్తగా దోమలను ప్రవేశపెట్టక్కర్లేదు, అక్కడ ఆల్రెడీ ఉంటాయి. ఎవరైనా మీకు జాతమైతే దోమలు పోయే ఉపాయం చూడాలి, కానీ దోమలు తీసుకొచ్చి ప్రవేశపెట్టక్కర్లేదు. అలాగే జనులు కోరికలకి బానిసలుగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి పేరుతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ పోగేసి మీ కోరికలు తీరేందుకు దేవుడు సిద్ధంగా మీ కోరికలను తీర్చడానికి ఉన్నాడు, మీరు పూజలు చేసేస్తే దేవుడు కోరికలు తీర్చేస్తాడు అనే విధంగా ప్రతిపాదించటము అది అన్ని విధాలా తప్పది. అలాగే అలాగే దేవుడు ఏం తీర్చేయడు, నేను ఉన్న విషయం చెప్తున్నాను. దేవుడికి ఏం పని పట్టాలి ఏదేమిటండి, మీరు ఏదో కొద్దిగా పూజ చేసినంత మాత్రాన మీ కోరికలు అనేది తీర్చాడు, ఏ పని ఆయనకి? ఆ కోరికకి తర్హత ఉంటే వస్తుంది, లేకపోతే ఆయన అక్కడ కోరుకుంటే మీరు 4 స్తోత్రాలు చేసేస్తే కోరిక తీర్చేస్తే దాని అర్థం ఏంటి? కరప్ట్ పోలీస్ ఆఫీసర్లాగా తయారయ్యాడని అర్థం దేవుడు కూడా. ఇట్స్ నాట్ లైక్ దాట్. కాబట్టి ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. కానీ లోకంలో అలా ప్రమోట్ చేస్తారు, దేవుడి పేరుతోటి కోరికలను ప్రమోట్ చేయటం సరికాదు. కాబట్టి మరైతే ఏం చేయాలి చూడండి. కామాన్ త్యక్త్వా, ఇక్కడ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, కామనలను విడిచిపెట్టు అని చెప్తున్నాడు. నువ్వు నా దగ్గరికి వచ్చేసే నాకు పూజ చేసేసే నీ కోరికలన్నీ తీర్చేస్తానని ఆయన చెప్పట్లేదు, ఎక్కడ చెప్పలేదు కూడా, అలాగా అలా ఎక్కడా చెప్పలేదు. సో కామాన్ త్యక్త్వా అని చెప్తున్నాడు. ఈ కామన అనేది కోరికలు కోరుతూ ఉండటం, వాటికి బానిసలుగా జీవిస్తూ ఉండటం, మొత్తం మానవ జీవితం అంతా కూడా ఈ కోరికలను తీర్చుకున్నట అనే ప్రాజెక్ట్ వెనకాల పడి ఖర్చు అయిపోతుంది. మొత్తం జీవితం అంతా ఆ విధంగానే ఖర్చు అయిపోతుంది, ఆ విధంగా జీవిస్తూ ఉండటం. దానికి ఎప్పటికైనా ఒక ఫుల్ స్టాప్ పెట్టి కోరికలు లేని స్థితి సంభవము, మరి కోరికలు లేకుండా బతకడం ఎలాగా అని అడుగుతారు. ఆ ప్రశ్న తప్పు. బతకడానికి కోరికలు అక్కర్లేదు, బతకడానికి ఆహారము, గాలి, నీరు, ఇల్లు, వాకిలి, వస్త్రము ఇవి కావాలి. కోరికలు ఎందుకండి? అవసరాలు కోరికలు ఎందుకు? ఇప్పుడు చలిస్తుంది అనుకోండి, చలిస్తుంటే ఏం కావాలి? ఒక కంబళి కావాలి, అది చలి తగ్గడానికి ఒక కంబళి కప్పుకుని కావాలి. ఈ కంబళి కొత్త డిజైన్తో ఫ్యాషన్తో వచ్చింది కుమార్ కంపెనీ వాళ్ళది, అది కావాలి, అది అనవసరం కదా, అలా ఎందుకు? అటువంటి కోరిక అనవసరం కదా. ఒక స్వచ్ఛమైన కంబళి కావాలి అంతేగాని ఏవో డిజైన్లు ఫ్యాషన్లకి సంబంధించిన కోరికలు అనవసరం కదా. అలాగే ఆహారం ఉందనుకోండి, దేహము నిలబడి దేహయాత్ర సాగటానికి
పుష్టికరమైన ఆహారం మితంగా కావాలి. అంతేగాని ఈ రుచి కావాలి, ఆ రుచులు, రుచుల మీద కోరికలు అవన్నీ అనవసరం. కాబట్టి కోరికలు లేకపోతే బతకడం ఎలాగా అనే ప్రశ్న తప్పు ప్రశ్న. ఆ ప్రశ్న సరికాదు. కామాన్ త్యక్త్వ, కోరికలను విడిచిపెట్టవలేను. అయితే ఎక్కడ పుడతాయి ఈ కోరికలు తెలిస్తే ఆ విడిచిపెట్టడం అనే దాన్ని మనకి ఈజీ అవుతుంది. కోరికలు అవి ఫిజికల్ కాదు, అవి ఒక వస్తు రూపంగా ఉండేవి కావు. ఇప్పుడు దీనిని విడిచిపెట్టాలనుకోండి, ఏం చేయాలి? దీన్ని తీసుకెళ్ళి వేస్ట్ బ్యాస్కెట్లో వేయాలి తీసుకుని. మరి ఇంకంతకంటే ఇంకెలా విడిచిపెడతారు? కోరికలను అలాగే విడిచిపెట్టాల్సిందేం లేదు. కోరికలు మనస్సులో ఉంటాయి. ఆ మనస్సు మీద ఒక కమాండ్, ఒక నియంత్రణని మనం సంపాదించగలగాలి. సంకల్ప ప్రభవాన్న, కోరికలు సంకల్పము నుంచి పుడతాయి. సంకల్పము అంటే ఏమిటి? సంకల్పం అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు పిజ్జా తినాలి అని కోరిక పుట్టిందనుకో. పిజ్జా అంటే తెలుసు కదండి, పిజ్జా అంటూ ఉంటారు. కొంత మోడర్న్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. పిజ్జా తినాలి లేకపోతే ఐస్ క్రీమ్ తినాలి అని కోరిక పుట్టిందనుకోండి. ఈ ఐస్ క్రీమ్ తినాలి అనే కోరిక ఎక్కడి నుంచి పుడుతుంది? సంకల్పం నుంచి పుడుతుంది. ఏ సంకల్పం? ఆ సంకల్పం ఏమిటి? ఏమిటంటే ఐస్ క్రీము రుచిగా ఉంటుంది అనే సంకల్పం. ఐస్ క్రీము రుచిగా ఉంటుంది, తింటే బాగుంటుంది అనే సంకల్పం నుంచి ఐస్ క్రీము తినాలి అనే కోరిక పుడుతుంది. ఇప్పుడు మీరు నన్ను అడగండి ఒక ప్రశ్న, స్వామీజీ మీకు ఐస్ క్రీమ్ తినాలనే కోరిక ఎప్పుడైనా పుడుతుందా అని మీరు నన్ను అడగండి. నేను నా అడిగేశారు మీరు, నా సమాధానం ఏంటంటే పుట్టదు, నాకు ఆ కోరిక పుట్టదు. నిజంగా పుట్టదు. ఐస్ క్రీమ్ గుట్టలు గుట్టలుగా పడి ఉంటుంది పక్కన, అయినా నాకు ఒకసారి ఓ చెంచాడు ఐస్ క్రీమ్ నోట్లో వేసుకుందామని కోరిక పుట్టదు. తర్వాత, స్వామీజీ ఇది కొత్తగా వచ్చింది ఐస్ క్రీమ్, చాలా బాగుంది, ఇది టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి అంటారు. నా టేస్ట్ చూడాలని అనిపించదు. పోనీ టేస్ట్ చూద్దాం అనే కోరిక పుట్టదు. ఏమిటబ్బా ఈ రహస్యం? ఎందుకు పుట్టదు? ఎందుకు పుట్టదో చెప్పమంటారా? ఎందుకు పుట్టదు అంటే సంకల్పం లేదు, సంకల్పం లేదు. సంకల్ప ప్రభవాన్ కామాన్, కామన సంకల్పం నుంచి పుడుతుంది. సంకల్పం అంటే ఎలా ఉంటుంది? ఐస్ క్రీము రుచిగా ఉంటుంది, తింటే బాగుంటుంది, అది సంకల్పం. ఆ సంకల్పం లేదు నా మనస్సులో. మరి ఏముంది నా మనస్సులో ఉన్న సంకల్పం ఏముందో చెప్పమంటారా? ఐస్ క్రీమ్ అసలు ఇట్స్ నాట్ ఏ ఫుడ్ ఎట్ ఆల్. అది ఫుడ్ కాదు, అది తినదగ్గ వస్తువు కాదు. అది తినదగ్గ వస్తువు కాదు. మీరు నాకు 1116 బహుమానము ఐస్ క్రీము ఇస్తే నేను తీసుకోను. మీరు ఐస్ క్రీమ్ తింటే ఈ బహుమానం ఇస్తామంటే నేను ఐస్ క్రీమ్ తిన్నాను, మా నాకు మీ బహుమానం వద్దు. ఐస్ క్రీమ్ అక్కర్లేకుండా తీసుకుంటే తీసుకుంటాను. బికాజ్ ఐస్ క్రీమ్ ఈజ్ నాట్ ఏ ఫుడ్. ఐస్ క్రీమ్ ఫుడ్ ఏమిటండే? మనం ఇంతకాలం మన పెద్దలు ఐస్ క్రీమ్ అంటే ఏమిటో ఎరుగుదరా? వాళ్ళు ఎంత బలంగా దృఢంగా ఉండేవారు కదా, ఇన్ని హాస్పిటల్స్ ఇవి ఉన్నాయి వాళ్ళకి. సో ఐస్ క్రీమ్ ఈజ్ నాట్ ఏ ఫుడ్. తర్వాత, ఆహారం అన్నది అతి వేడి, అతి చల్లదనం ఉండకూడదు. ఆహారం అలా ఉండకూడదు. ఐస్ క్రీమ్ బాగా చల్లగా ఉంటుంది, అది తిన్నట్లయితే ఆ అతి చల్లదనం వల్ల శరీరానికి అనారోగ్యం చేస్తుంది. ముక్కు, కంఠము దెబ్బతింటాయి, ఇన్ అడిషన్ టు స్టమక్ ప్రాబ్లమ్స్. తర్వాత, ఐస్ క్రీమ్లో కెమికల్స్ ఏవో వాడతారు, అవి మంచివి కాదు ఆరోగ్యానికి. దాంట్లో షుగర్ చాలా ఎక్కువగా వాడతారు. షుగర్కి వైట్ పాయిజన్ అని పేరు. అది అలాగ షుగర్ని అలా తినకూడదు. తర్వాత దాంట్లో ఇప్పుడే అన్నాను, వ్యానిలిన్ మొదలైన కెమికల్స్ వాడతారు, అవి ఆరోగ్యానికి మంచిది కాదు. తర్వాత, మన శరీర ధారణకి అన్నం, కూర, పప్పు, చపాతి, తర్వాత ఏదైనా పెరుగు లేకపోతే మజ్జిగ ఇవి కావాలి. కానీ ఐస్ క్రీమ్ ఎందుకండి? శరీర ధారణకి అది కూడా అక్కర్లేదు. చూడండి, ఎంత కథ చెప్పానో మీకు నేను. ఈ ఐస్ క్రీమ్ గురించి నాకున్న సమాచారం ఎలాంటిదంటే, ఆ సమాచారం ఎక్కడుందో మనస్సులో ఉంది. అటువంటి మనస్సు నుంచి ఐస్ క్రీమ్ ఎడల కామన కావాలనే కామన పుట్టదు. అలా వర్కౌట్ చేసుకురావాలి ప్రతిదాన్ని. అంటే ఏమిటి? ఈ భోగములు ఏవైతే ఉన్నాయో ఈ భోగముల ఎడల సరైన అవగాహన ఉండాలి. ఒకటి, ఈ భోగములు మిథ్యా, అవి సత్యము కావు. రెండు, వాటిని ఎంజాయ్మెంట్ చేసినట్లయితే శరీరానికి హాని కలుగుతుంది, అది ఆరోగ్యానికి మంచిది కాదు. మూడు,
మనస్సు యొక్క ఆరోగ్యానికి, మనస్సు యొక్క నిర్మలత్వానికి, పవిత్రతకి అవి భంగకరములు అని ఈ రకంగా ఒక సమగ్రమైన అవగాహన ఉండాలి. సమగ్రమైన అవగాహన ఉండాలి. ఉంటే ఆ కామన పుట్టదు. ఒకసారి నా చిన్నప్పుడు నేను ఇంకో దృష్టాంతం చెప్తున్నా, సంకల్ప ప్రభవాన్ కామాన్ అన్నది వివరించి చెప్తున్నా. ఒకసారి మా చిన్నప్పుడు మేము ఉంటున్న గ్రామానికి 10 మైళ్ళ దూరంలో సినిమా షూటింగ్ తీస్తున్నారు అని వార్త వచ్చింది. సినిమా షూటింగ్ తీశారు అప్పట్లో. మిలన్ అనే ఒక హిందీ సినిమా, పాత సినిమా, 1970 మాట నేను చెప్తున్నా, మిలన్ అనే హిందీ సినిమా. సునీల్ దత్ అని ఇలాగ ఎవరో వాళ్ళు పెద్ద, ఇప్పుడు లేడు అనుకుంటా, ఆయన సునీల్ దత్ ఉన్నాడు పోయేరా. సో ఆయన ఇంకా ఎవరో యాక్టర్స్, మీనా కుమారి వాళ్ళ యాక్టర్స్. సో అప్పుడు ఇది ఈ షూటింగ్ చూడాలి అనే కోరిక. మేము సైకిళ్ళు వేసుకుని పోయాం. మా నాయనగారికి తెలిసింది నేను బయలుదేరుతున్నాను. ఎరా ఇవాళ పాఠం ఉంది, పాఠం లేకుండా ఎక్కడికే పొద్దున్నే సైకిల్ వేసుకుపోతున్నావు అంటే నాకు పని ఉందంటే ఎక్కడికి షూటింగ్కి వెళ్తున్నాను అంటే ఏమిట్రా షూటింగ్ ఏమిట్రా, ఏమైనా అర్థం ఉందా, మనం చక్కగా శాస్త్రం చదువుకునే వాళ్ళం, ఈ షూటింగ్లు ఇవన్నీ మనకెందుకు, ఏ సినిమా పిచ్చి కదా అని ఆయన పాపని చెప్పారు. నేను వినలేదు, వినకుండా వెళ్ళాను, చూసి వచ్చాను. తిండి తిప్పలు లేకుండా 10 మైళ్ళు సైకిల్ తొక్కు ఒళ్ళు హోనం చేసుకుని అక్కడికి వెళ్తే వాళ్ళు మన దగ్గరికి రానివ్వరు, దూరంగా అట్టి పెట్టేస్తారు. పోలీసులు కాపలా ఉంటారు, వాళ్ళు తోసేస్తూ ఉంటారు. అలా తోసేస్తూ ఉండగానే వీళ్ళని ఒకసారి దూరం నుంచి చూసి ఏదో వచ్చాం. ఎందుకు ఆ కామన, ఎందుకు ఆ కోరిక ఎందుకు పుట్టింది అంటే, షూటింగ్ చాలా గొప్పది, ఈ సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ కూడా దేవతల వంటి వారు, వాళ్ళని దర్శించినట్లయితే కళ్ళు కృతార్థములు అవుతాయి అని ఇటువంటి సంకల్పాలు ఉండబట్టి అది చూడాలనే కోరిక పుట్టి ఆ కోరిక పరిగెత్తా అయిపోయింది. ఒకసారి నేను ఇక్కడ కూర్చుని ఉన్నా నా ఆశ్రమంలో డైమండ్ పాయింట్ సెంటర్లో కూర్చున్నట్టుగా ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఒక పెద్ద హీరోయిన్ ఫోన్ చేశాను, మిమ్మల్ని కలవడానికి నేను వస్తాను అని రామ్మ అని చెప్పాను. ఆవిడ వచ్చారు, నేను పేరు చెప్పట్లేదు ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఆవిడ వచ్చి కొంతసేపు కూర్చుని ఏవో పుస్తకాలు అవి తీసుకుని పాపం ప్రేమగా 4 విషయాలు మాట్లాడి వెళ్ళారు. ఆమె అన్నారు, స్వామీజీ మీకు షూటింగ్ చూడాలనే కోరుకున్నట్లయితే నేను స్వయంగా దగ్గరుండి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. అన్నపూర్ణ స్టూడియోస్ నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు, మంచి ఫస్ట్ క్లాస్ షూటింగ్ అయ్యేప్పుడు నేను మిమ్మల్ని స్వయంగా దగ్గరుండి అక్కడ మీకు ఒక సింహాసనం వేసి ఒక సోఫాలో మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు షూటింగ్ ఎంతసేపు చూడాలంటే అంతసేపు చూడొచ్చు, మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి మేము కారులో ఇక్కడ దిగబెట్టి నేను ఏర్పాటు చేస్తాను అని. పాప నాకేదో సేవ చేయాలనే అభిప్రాయం, నేనేవో పుస్తకాలు ఇచ్చాను, నాకేదో తిరిగి సేవ చేయాలనే అభిప్రాయంతో ఆమె అడిగారు. అడిగితే విని అలాగేలేమ్మా నేను చూస్తానులేండి అని చెప్పాను. మళ్ళీ వెళ్ళిపోయేప్పుడు, స్వామీజీ మీరు నాకేం చెప్పలేదు, మీకు నేను షూటింగ్ చూడాలని కనుక కోరుకున్నట్లయితే నేను వెంటనే అరేంజ్ చేస్తాను అని చెప్పాను. అమ్మా నాకు ఆ కోరిక లేదు అని చెప్పాను. అంటే పోనీ మీరు ఇప్పుడు చెప్పొద్దు, తర్వాత ఫోన్ చేసి చెప్పండి, అక్కర్లేదు, నేను ఇప్పుడే మీకు ఫైనల్గా చెప్పేస్తున్నాను, నేను షూటింగ్ చూడాలనేటువంటి కోరిక నాకు లేదు అని చెప్పాను. అంతే, ఇలాగే ఉంటుంది. కాబట్టి సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వ. కాబట్టి ఈ కామన కలుగుతోంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ కామన అంటే, అది మనకి లభిస్తే చాలా మంచిది, మన మనకి ఉల్లాసంగా ఉంటుంది అని ఏదో ఒక భ్రమ మన మనస్సులో ఉంటుంది. ఆ భ్రమ నుంచి, ఆ తప్పుడు అభిప్రాయాల నుండి కామనలు పుడతాయి. సంకల్ప ప్రభవాన్ కామాన్. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఈ మనస్సులో పేరుకుపోయిన ఈ కామ వాసనలని మనం నిరాకరించి, అందుగురించే శాస్త్రం శ్రవణం చేయటం అవసరం. శాస్త్రం శ్రవణం చేయటం, మననం చేయటం, తర్వాత మహాత్ముల యొక్క సన్నిధి సత్సంగము ఉంటారు, సత్సంగాన్ని కలిగి ఉండటము, వీటి వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు మనకి సమకూరుతాయి. వాటిల్లో ప్రధానమైనది ఏమిటంటే, మనస్సులో ఉండే కామవాసనలు పోతాయి. ఒక వాసన తర్వాత ఒక వాసన కామవాసనలు బాగా తగ్గిపోతాయి. తగ్గిపోతే అప్పుడు కామనలు పుట్టనే పుట్టాయి. ఆ విధంగా కామన యొక్క పుట్టుక, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని తెలుసుకుని ఆ వాసనలని తిరస్కరించవలేము. ఎలా తిరస్కరిస్తాము అంటే, శాస్త్రాధ్యయనము, మననము, సత్సంగము, వీటి ద్వారా ఈ కామవాసనలని తిరస్కారం చేయాల్సి ఉంటుంది. తద్వారా కామనలన్నీ మనం విడిచిపెట్టినట్టే అవుతుంది. స్థూలంగా ఓవరాల్గా చెప్పాలంటే